हाय हेलो नमस्ते वेलकम टू श्रीनिवास मिक्स चैनल। ఈ రోజు మనకు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఆల్ ఓవర్ ద ఇండియాలో మనకు 203 ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకు ఎలక్ట్రికల్ 75 పోస్టులు, మెకానికల్కి 76 పోస్టులు, ఎలక్ట్రానిక్స్కి 26 పోస్టులు, ఇన్స్ట్రుమెంటేషన్కి 26 పోస్టులతోటి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. బీటెక్ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ కానీ, అప్లికేషన్ లాస్ట్ డేట్ కానీ, అదేవిధంగా అప్లికేషన్ ఫీ కానీ, రిటర్న్ ఎగ్జామ్ కానీ, వీటికి సంబంధించినటువంటి మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లోకి వెళ్ళిపోయే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ ప్లీజ్ యువర్ లవ్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. అండ్ దిస్ ఈజ్ అవర్ రిక్రూట్మెంట్ పోర్టల్. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తున్న యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి ఇన్నెల 6 నుంచి రిసీవ్ అయితే చేసుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్. సో 203 ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్ ఉద్యోగాలను అయితే దీంట్లో భర్తీ చేస్తున్నారు. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కేటగిరీలో E2 గ్రేడ్ ఇంజనీరింగ్ ఉద్యోగాలను వీళ్ళు ఫిల్ చేయడం జరుగుతుంది. షిఫ్ట్ బేస్ పైన ఉండేటటువంటి యొక్క థర్మల్ పవర్ ప్లాంట్లో భాగంగా మనకి ఇందులో ఇంజనీరింగ్ డిగ్రీలో ఎవరైతే 60% మార్క్స్ వస్తాయో అకాడమిక్స్లో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. యాజ్ వెల్ మనకు జస్ట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు కూడా ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో క్యాండిడేట్ ఖచ్చితంగా బీటెక్ మాత్రం చేసి ఉండాలి, లేదా బీఈన్న చేసి ఉండాలి. అండ్ ఇక్కడ మనకు రిక్వైర్డ్ కేటగిరీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ దాంట్లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, పవర్ సిస్టమ్స్ అండ్ హై వోల్టేజ్, పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా మెకానికల్ దాంట్లో మెకానికల్, ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ ఆర్ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్, థర్మల్, మెకానికల్ అండ్ ఆటోమేషన్ అండ్ పవర్ ఇంజనీరింగ్ దాంట్లో బీటెక్ చేసిన వాళ్ళ అర్హులు. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ దాంట్లో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బేస్ పైన బీటెక్ చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ దాంట్లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ దాంట్లో బీటెక్ చేసిన వాళ్ళకి అర్హులు. అండ్ ఎక్స్పీరియన్స్ అయినా గమనించినట్లయితే మినిమం 3 ఇయర్స్ వర్క్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండి ఉండాలి. సో మినిమం 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే 2016 పాస్అవుట్, 15 పాస్అవుట్, 14 పాస్అవుట్ ఉంటారో వాళ్ళు ఏదైనా ఒక గవర్నమెంట్ సెక్టార్లో కానీ, ప్రైవేట్ సెక్టార్లో కానీ, లేదా ఏదైనా థర్మల్ పవర్ ప్లాంట్లో కానీ, సిమెంట్ ఫ్యాక్టరీలో కానీ వర్క్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళంతా కూడా ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో నేషనలైజ్డ్ గవర్నమెంట్ జాబ్ ఇది. సో ఇది మొత్తం ఈ యొక్క పోస్టులను కూడా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసేటటువంటి క్యాండిడేట్కి ఎక్స్పీరియన్స్ అనేది ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, కమిషనింగ్ లేదా ఎరిక్షన్ ఆఫ్ పవర్ ప్లాంట్ ఎక్విప్మెంట్ అండ్ యాక్సిలరీ బేస్ పైన వర్క్ అయితే చేసి ఉండాలి. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ కన్నా గమనించినట్లయితే మనకు 30 ఇయర్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. యాజ్ వెల్ అది రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. అండ్ వీళ్ళ యొక్క శాలరీ 50,000 నుంచి 160,000 దాకా ఉండడం జరుగుతుంది. ఇది E2 కాబట్టి మీ ఫస్ట్ మంత్ శాలరీ 160,000 దాకా అయితే ఈజీగా ఉంటుంది. మీకు బేసిక్ ఎంత ఉంటుందో అలవెన్సెస్ అన్ని కలుస్తాయి. విత్ మీకు వచ్చేటటువంటి ఇన్సెంటివ్స్ అన్ని కలుపుకొని మీకు దాదాపు 160,000 దాకా అయితే ఈజీగా వస్తుంది. అండ్ ఇప్పుడు మనం వేకెన్సీ టేబుల్ అని చెక్ చేద్దాం. సో మనకు ఎలక్ట్రికల్ దాంట్లో యూఆర్కి 37, ఓబీసీకి 21, ఎస్సీకి 11, ఎస్టీకి 6, ఓవరాల్గా 75, మెకానికల్కి యూఆర్కి 39, ఓబీసీకి 21, ఎస్సీకి 11, ఎస్టీకి 5, ఓవరాల్గా 76 పోస్టులు. అండ్ ఎలక్ట్రానిక్స్ దాంట్లో కనుక గమనించినట్లయితే యూఆర్కి 13, ఓబీసీకి 7, ఎస్సీకి 4, ఎస్టీకి 2, టోటల్గా 26 పోస్టులు. అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ దాంట్లో కనుక గమనించినట్లయితే యూఆర్కి 13, ఓబీసీకి 7, ఎస్సీకి 4, ఎస్టీకి 2, టోటల్గా 26 పోస్టులు. మొత్తం కలిపి మనకు 203 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి యొక్క పోస్టులను కూడా ఆల్ ఓవర్ ద ఇండియాకి సంబంధించి, అదేవిధంగా మనకు డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్ సంబంధించి, లోకమోటర్ డిసబిలిటీ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ మొత్తం మీద ఉన్నటువంటి 203 పోస్టుల్లో 8 పోస్టులు యొక్క ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే కేటాయించడం జరిగింది. అండ్ ఓన్లీ ఇండియన్స్ మాత్రం అప్లై చేయాలి. ఏ యూనివర్సిటీ నుంచి మీరు బీటెక్ తీసుకున్నా కూడా ఎలిజిబులే. అండ్ వీళ్ళు దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించి మనకి ఇక్కడ చిన్న డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీళ్ళకు సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. సిబిటి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తారు. సిబిటి ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్కి 85% వెయిటేజ్, ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్క్స్కి 15% తీసుకొని ఓవరాల్గా 100% చేసేసి వాళ్ళకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఈ యొక్క పోస్ట్కి అర్హులుగా ఉన్నట్లయితే దీనికి అప్లై చేయొచ్చు. అండ్ ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఆల్ ఓవర్ ది ఇండియాలో అయితే ఉండడం జరిగింది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కనుక గమనించినట్లయితే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ 10 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ అయితే మనకైతే రిలాక్సేషన్ అయితే వర్తించడం జరుగుతుంది. అండ్ మనకు పోస్టింగ్ అనేది ఆల్ ఓవర్ ది ఇండియాలో వాళ్ళ యొక్క స్టేషన్స్, ప్రాజెక్ట్స్, జేవీస్ అండ్ సబ్సిడరీస్ బేస్ పైన ఎక్కడైనా కూడా వాళ్ళు ఇవ్వచ్చు. ఆల్ ఓవర్ ది ఇండియాలో మీకు పోస్టింగ్ అనేది ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి
దాన్ని బట్టి మీకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీ కనుక గమనించినట్లయితే ఓసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అందరూ కూడా 300 రూపీస్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. యాజ్ వెల్ అస్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్సెసరిస్మెంట్ కేటగిరీ వాళ్ళు మాత్రం ఎలాంటి ఫీ అయితే పేమెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్గా మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఎవరికైతే ఈ యొక్క 300 రూపీస్ పేమెంట్ చేయాలో వాళ్ళంతా కూడా పేయిన్ స్లిప్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. ఈ యొక్క పెయిన్ స్లిప్ అని తీసుకొచ్చేసి దానికి అటాచ్ చేయాలి మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడే, అప్పుడు మాత్రం వాళ్ళు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఆన్లైన్లో పెయిన్ స్లిప్ ఎలా చేయాలంటే దిస్ ఈజ్ అవర్ అకౌంట్ నెంబర్ అండ్ బ్రాంచ్ అండ్ న్యూఢిల్లీ అండ్ న్యూఢిల్లీ సంబంధించినటువంటి కోడ్ యాజ్ వెల్ అస్ మనకు బిహావ్ ఆఫ్ ఎన్టీపీసీ సంబంధించి మనం ఇక్కడ ఈ యొక్క టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు కలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళాల్సి ఉంటుంది. యాజ్ వెల్ అస్ ఈ యొక్క పెయిన్ స్లిప్ తీసుకుని, ఈ యొక్క పెయిన్ స్లిప్ అనేది మనకు వెబ్సైట్లో అవైలబిలిటీలో ఉండడం జరుగుతుంది. మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చినట్లయితే పెయిన్ స్లిప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ యొక్క పెయిన్ స్లిప్లో ఈ యొక్క పైన ఇచ్చినటువంటి టోటల్ డీటెయిల్స్ని ఫిల్ చేసుకుని మీరు ఏ బ్రాంచ్కి అయితే మీరు వెళ్తారో ఆ బ్రాంచ్లో ఉన్నటువంటి క్యాషియర్కి ఇచ్చినట్లయితే క్యాషియర్ యొక్క టోటల్ డీటెయిల్స్ని ఫిల్ చేసుకొని మనకు ఆ యొక్క అమౌంట్ అనేది 300 రూపీస్ కట్టుకొని మనకు ఒక యూనిక్ జర్నల్ నెంబర్ అయితే ఇస్తాడు. యూనిక్ జర్నల్ నెంబర్ అదేవిధంగా ప్రింట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క ప్రింట్ని మీరు స్కాన్ చేసుకొని మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు మధ్యలో ఎక్కడ రిజెక్ట్ అయినా, ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసినా రాకపోయినా ఇంటర్వ్యూకి అటెండ్ అయినా కాకపోయినా కూడా ఫీ అయితే రిటర్న్ మాత్రం చేయరు. అండ్ ఫీ అనేది మనకు రీఫండ్ అయితే లేదు, 300 రూపీస్ వన్ టైమే. అండ్ ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి ఈ నెల 26 దాకా అయితే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అవర్ ఎన్టీపీసీ సంబంధించినటువంటి మెయిన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. అండ్ ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా అప్లై చేయాలి, వాటికి సంబంధించినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ వెబ్ పేజెస్ అని కూడా చెక్ చేద్దాం. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ వెబ్సైట్. ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మన యొక్క టోటల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా కండక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుందిగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ అని, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని ఉందిగా, దీని మీద క్లిక్ చేసి మనం ఆన్లైన్ అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుందిగా ప్రింట్ పే ఇన్ స్లిప్ ఫర్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మొత్తం అప్లై అయిపోయిన తర్వాత ఇక్కడ మీ ప్రింట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. సో హౌ టు అప్లై అన్నట్లయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మీ యొక్క ఫంక్షనల్ ఏరియా మెకానికల్ కాబట్టి మెకానికల్ ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకు మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి మెయిన్ డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే అప్లై అండ్ ఇక్కడ క్యాండిడేట్ ఒక టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ ఎలిజిబిలిటీ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసిన తర్వాత ఈ ఆటోమేటిక్గా మనకు కంప్యూటర్ చెప్పడం జరుగుతుంది యూఆర్ ఎలిజిబుల్ ఆర్ నాట్ అని. ఇక్కడ మనం ఫ్రెషర్ అని పెట్టి ట్రై చేసినట్లయితే మనకు ఎలిజిబుల్గా వస్తుందా రాదా అని చెక్ చేద్దాం. ఒకవేళ కనుక మన యొక్క డీటెయిల్స్ అనేవి కనుక ఆ యొక్క పారామీటర్స్ సెట్ కాకుండా ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది, సారీ యూ హ్యావ్ నాట్ ప్రొవైడెడ్ ద ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఫర్ దిస్ జాబ్ ఓపెనింగ్, సో మనకి ఎక్స్పీరియన్స్ అనేది లేకున్నట్లయితే దే ఆర్ రిజెక్టెడ్, సో ఈ విధంగా అయితే మనకు సారీ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇఫ్ యూ ఆర్ యాక్సెప్టెడ్ మనకి ఇక్కడ ఎస్ అనే వచ్చేసి ఎస్ యూ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్ ఓపెనింగ్ అని ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకైతే పాపప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక టోటల్ డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేసిన తర్వాత మనం ఇక్కడ మొత్తం కూడా చెక్ చేయాల్సి ఉంటుంది, ఆటోమేటిక్గా కంప్యూటర్ రీడ్ చేస్తుంటుంది. సో ఈ విధంగా మన యొక్క ఎన్టీపీసీ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం ప్రింట్ పెయిన్ స్లిప్ అనేది చెక్ చేద్దాం. సో ఈ విధంగా వస్తుంది, క్యాండిడేట్ ఇక్కడ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. సో ఏబీసీ అని పెట్టేసి ఐ అగ్రీ అని తీసుకుంటే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. సో మనం ఏ నేమ్ అయితే ఇక్కడ ఇచ్చామో ఆటోమేటిక్గా అది ఫీడ్ అయిపోతుంది ఫ్రెండ్స్, అందుకే మీరు కరెక్ట్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. యాజ్ వెల్ మనకి ఇక్కడ 25 రూపీస్ ఛార్జ్ పడుతుంది. అండ్ టోటల్గా మీరు 325 రూపీస్ అయితే మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ అకౌంట్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా మనకి ఫీడ్ అయిపోయింది. అండ్ ఎన్టీపీసీ చలాన్ నెంబర్ కూడా మనకు ఆటోమేటిక్గా ఫీడ్ అయిపోయింది. సో దీన్ని బట్టి ఇక్కడ మనకు 2 పార్ట్స్ వచ్చాయి కదా, ఒక పార్ట్ మన దగ్గర ఉంటుంది ఈ యొక్క క్యాండిడేట్ కాపీ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ బ్రాంచ్ కాపీ అంటే బ్రాంచ్ వాళ్ళ దగ్గర ఇది ఉంచుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ కింది రెండు దగ్గర వాళ్ళు సైన్ పెట్టేశారు, ఇక్కడ మన సైన్ పెట్టేసి ఈ యొక్క టోటల్ డీటెయిల్స్ మనకు ఇచ్చినటువంటి ఆ యొక్క టోటల్ డీటెయిల్స్ మనం ఇక్కడ ఫిల్ చేసేసి వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే ఒక నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 203 ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని డీటెయిల్స్ ఒకటి అప్పుడు స్టడీ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ షేర్ ఎవర్ వన్ అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారా, మీరు ఆర్ఆర్బీ జేఈకి ప్రిపేర్ అవుతున్నారా, ఆర్ఆర్సీ సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్లాన్ అని మీకు తెలుస్తా లేదా, ఇలాంటి డౌట్స్ అన్నిటికీ క్లారిఫైస్ మన ఛానల్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పారామెడికల్ అండ్ ఆర్ఆర్సీ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తోటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తోటి, ప్రిపరేషన్ స్ట్రాటజీ తోటి, అదేవిధంగా టైం టేబుల్స్ తోటి అండ్ టెన్నిటికి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్స్ తోటి మన ఛానల్లో వీటన్నిటి ఒక డేటా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మన ఛానల్లోకి వెళ్ళగానే ఈ విధంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ పారామెడికల్ సంబంధించినటువంటి ప్లేలిస్ట్ ఉంటుంది. ఈ యొక్క ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లు డైరెక్ట్ ఈ యొక్క ప్లేలిస్ట్లో ఉన్నటువంటి వీడియోస్ అన్ని ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ప్లేలిస్ట్లో హైలైట్గా మనకు అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఆర్ఆర్సీ జేఈకి సంబంధించి
అండ్ ఎస్ఎస్సి జేఈకి సంబంధించి టాప్ 8 ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం స్టాండర్డ్ బుక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి. అదేవిధంగా తెలుగు మీడియం వాళ్ళ కోసం టాప్ 12 స్టాండర్డ్ బుక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. తెలుగు మీడియం స్పెషల్గా అర్థమెటిక్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్, దాంతోపాటు మీకు స్టేషన్ మాస్టర్ సంబంధించి, గూడ్స్ గార్డ్ సంబంధించి, అదేవిధంగా వివిధ కోర్సులకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తోటి మన ఛానల్ ఎప్పటికప్పుడు అప్డేట్ న్యూస్ తోటి మన ఛానల్లో ఆ యొక్క ప్లేలిస్ట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో ఆర్ఆర్బీ జేఈకి సంబంధించినటువంటి మెకానికల్ క్లాసెస్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. అండ్ ఇక్కడ మనకు ఆర్ఆర్బీ జేఈకి సంబంధించినటువంటి పూర్తి ప్లాన్ తోటి యొక్క ప్లేలిస్ట్ అనేది ఉంది. దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ మనకు 46 వీడియోస్ అనేవి ఉండడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ మీరు ఆర్థమెటిక్ సంబంధించి ఇక్కడ కొత్త ప్లేలిస్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించినటువంటి మీ యొక్క ప్రిపరేషన్ అన్నిటి కలుపుకొని దాదాపుగా 100కు పైగా వీడియోస్ తోటి 128 వీడియోస్ తోటి ఇక్కడ ఆర్ఆర్బీ రైల్వే సంబంధించినటువంటి ఈ యొక్క ప్లేలిస్ట్ ఉంది. దీంట్లో మీకు కావాల్సినటువంటి ఫుల్ డీటెయిల్స్ దొరుకుతాయి. అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించి మీకు జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లైఫ్ సైన్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని కూడా ఈ యొక్క ప్లేలిస్ట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ వీటన్నిటితోటి మీకు ఆర్ఆర్బీలో ఖచ్చితంగా జాబ్ అనేది రావడం జరుగుతుంది. దీంతోపాటు మా యొక్క ఛానల్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండడం ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తూనే ఉంటాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని రేటుతో కలుద్దాం. అప్పుడు వరకు స్టే ట్యూన్డ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మన ఛానల్లో ఉన్నటువంటి యొక్క ప్లేలిస్ట్ అన్ని కూడా చూడండి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. అండ్ నేను మీకు ఆల్వేస్ అవైలబిలిటీలో ఉంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని రేటుతో కలుద్దాం. అప్పుడు స్టే ట్యూన్డ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.